ఏం పెద్దమా స్థలం వచ్చింది సార్ నాకు రూమ్ పెట్టుకుంటే నా పేరు ముందు వేరే వాళ్ళకి వచ్చిందంట నాకు ఈ లోన్ నీకు స్థలం ఉంది నీ సొంత స్థలంలో నువ్వు కట్టుకోవాలనుకుంటున్నావు అంతే కదా దానికి ఏమన్నారు ఎక్కడ ఉంది నీకు స్థలం పెద్దమా గుడిసెట్ కొట్టాలా అంటే అది తెలుసులేమ్మా ఇవి కోర్టులో ఉన్నాయి స్థలాలు టీడీపీ స్థలాలు తీసుకుని వాళ్ళు ఇలా ఆధార్ కార్డు తీసుకుని హౌసింగ్ లోన్ తీసుకుంటారు మీ పేరు మీద వేరే వాళ్ళు తీసుకున్నారమ్మా వాళ్ళు వాళ్ళు క్యాష్ తీసుకున్నారా ఎట్లా తీసుకున్నారు రూమ్ కట్టించినారు మ్యాటర్ పేపర్కి వెనక పక్క ఇచ్చినారు మ్యాటర్ యాడ్ ఇచ్చినారు ఈడేం లేదు కదమ్మా ఈడే రాసినారులే ఈడే చదువుతున్నాను హైదరాబాద్ ఎవరు అదే సార్ వాళ్ళే తెచ్చుకోండి హైదరాబాద్ ఎవరు ఏమో తెలుసు మస్తాన్ బి ఎవరు నా పేరు మస్తాన్ బినియా మా ఆయన పేరు రజం బాషా బెల్లంకొండ మస్తాన్ బీనా మీ పేరు మరి మీ పేరు మీదే ఉంది ఇక్కడ అజాం బాషా మా రెండు మీ పేర్లే ఉన్నాయే మస్తాన్ బి హైదరాబాద్ అయితే బెల్లంకొండ మస్తాన్ బీను హైదరాబాద్ ఈ రెండు మీరేనా లేదు సార్ హైదరాబాద్ ఫాదర్ ఆర్ హస్బెండ్ నేమ్ మీ బంధువులు ఎవరు లేరా మస్తాన్ బి హైదరాబాద్ వీళ్ళ పేరు మీద ఇల్లు శాంక్షన్ అయింది సార్ మస్తాన్ బి బెల్లంకొండ అనేది ఆధార్ కార్డు సీడ్ చేశారు యాజ్ పర్ ఆధార్ ఓహో ఈ ఈ పేరు ఇచ్చినారా ఎవరు ఇల్లు మీకన్నా ఐడియా ఉందా వీళ్ళెవరు ఇక్కడ మస్తాన్ బి అని ఉండేసరికి ఆధార్ ఇది కొట్టేశారు సార్ కానీ ఈ ఆధార్ ప్రకారం సార్ యాజ్ పర్ వీళ్ళకు కరెక్ట్గా ఇదే పేర్లతో ఎట్ల పట్టుకు వచ్చినారు అన్ని పనికి మన తెలుసులే వాళ్ళందరి మీద సస్పెన్షన్ కూడా అయినారు అంటే ఆ పేరుతో దొరకడం కూడా గొప్పే కదా ఇప్పుడు నీ కేతిరెడ్డి అంటే కేతిరెడ్డితో ఇంకోటి దొరికి వాడిని పట్టకచ్చి పట్టడం కూడా గొప్పే కదా వాళ్ళు వేరే పేరు ఏం పెట్టలే ఒకసారి డి వాళ్ళతో మాట్లాడేసి హౌసింగ్తో ఏమా ఏమని చెప్పినారమ్మా ఏమని చెప్పారు కారణం ఏం చెప్పారు అంటే అంటే మీ వాలంటీర్ ఎక్కిలేదనే నాకు అర్థం కావటం లేదు మీకు సొంత సైట్ ఉందా మీ సొంత సైట్లో మీరు ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారా కట్టుకోవాలంటే హౌసింగ్ వాళ్ళు ఏమంటున్నారు ఇంటింటికి రాసుకున్నాం కదా సరే వాట్ ఎవర్ మేబీ దానికి ఏముంది కానీ అన్రిజిస్టర్డ్ తీసుకోదా అంటే అది అవసరం లేదు వాళ్ళు చెక్ చేయలేదు సార్ అది మనం ఇచ్చినవి వాళ్ళ స్థలం ఉందా లేదా చూసుకొని వాళ్ళకు ఇచ్చారు ఇది మనం చేసేయచ్చు కదా అవును సార్ మనమే అడిగి తీసుకున్నాం సార్ అందరి దగ్గర మీ దగ్గర వాలంటీర్ వచ్చి తీసుకోలేదు అవసరం లేదు మరి క్యాన్సిల్ చేశారు సార్ అయితే మనం పంపించున్నాం అవును ఏదో కారణం ఉండలేదు ఇప్పుడు ఆమె పెద్దమ్మ చెప్పినట్టు నీ పేరు మీద ఇంకోటి తీసుకోనన్నా ఉండాలా లేదంటే మేము వెంట పడి తీసుకున్నాం నీకు ఐడియా ఉందమ్మా చెప్పు ఆల్రెడీగా ఎక్సెల్ షీట్ ప్రిపేర్ చేసి వీళ్ళు నేమ్ ఇంక్లూడ్ చేసి మున్సిపల్ ఆఫీస్ పంపించాం మున్సిపల్ ఆఫీస్ హౌసింగ్ ఆఫీస్ ఆ తర్వాత బిఎల్సీ ఫార్మ్స్ కొద్ది మందికి వచ్చినాయి కొద్ది మందికి రాలేదు సార్ అందరికి రాలేదు ఓకే 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 నేను అవసరం లేదు కాబట్టి అనుకుంటాను సార్ వాటి నుంచి దాదాపు 128 ఒప్పించాం సార్ ఎన్ని వచ్చినాయి దాదాపు 90 వరకు వచ్చాయి సార్ దాంట్లో పట్టాకు సంబంధించిన భూములు ఉన్న వాటికి మ్యాక్సిమం రాలేదు సార్ పట్టా భూములు అంటే కొట్టాలో జీరో ఎయిట్ ల్యాండ్ ఉన్న వాటికి చాలా పట్టాలు రిజిస్టర్ దానివి దాని పొజిషన్ సర్టిఫికేట్ ఇద్దాం అనుకున్నాం కదా ఎంతమంది ఉంటారు అలాంటి కేసెస్ సార్ ఒకసారి చూసి దానిలో పొజిషన్ సర్టిఫికేట్లన్నా క్లియర్ చేసి నేను చేస్తాను లేదు ఇక్కడ మీకు ఫోన్ చేసి మాట్లాడతాను సార్ బాగున్నా ఇది ఎందుకు ఇట్లా దిబ్బంతా ఇట్లా పెట్టినారు ఒక్క నిమిషం
ఎందుకు ఇది ఇబ్బంది ఎవరు తింది ఎవరు తిమ్మా ఇది ఎన్నేళ్ళు అవుతుంది ఎన్నాళ్ళు అవుతుంది పెట్టి ఎన్నాళ్ళు అవుతుంది మా ఎందుకు గుణాది కట్టాలని తీసుకున్నారా ఏం తీసుకుంది మట్టి ఇది ప్లానింగ్ సెక్రటరీమా ఇది పెట్టి వచ్చి బండిలోనే ఎత్తించి పంపించేసాను మన కాలువలు పోయాడు పైగా వేసుకోవాలి అంటే మన కాలువలు వేస్తున్నారు కదా దానికన్నా పంపించండి అడ్డంగా 6 నెలల నుంచి అయింది వస్తున్నాం బోనమ్మా బోనమ్మా 120 లేట్గా పంపించారు ఓకే 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 దాంట్లో బాగున్నారమ్మా దాంట్లో మిస్ అయినాయి అంటున్నా ఒకసారి కనుక్కోండి ఈ కేసు అంతే కదా బాగున్నా ఏం చేస్తున్నావు హీరో ఎక్కడ మేడాపురం సచివాలయం పోతున్నా గుడ్ గుడ్ ఆల్ ది బెస్ట్మా బాగున్నారమ్మా దాకా ఎన్నాళ్ళమ్మా కొడుకు పట్టించుకోవటం లేదా ఏం ఉద్యోగం చేస్తుంటాడు నువ్వు ఏడవద్దమ్మా నాకు చెప్పినావు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయా మీరు రెండో కొడుకు నీకు నీ కార్డు స్ప్లిట్ అయిందా మ్యారేజ్ అయిందా నీకు నీకు మ్యారేజ్ కాలే ఇప్పుడు కార్డు వేరే ఎన్నాళ్ళు అయింది చేసి 3 నెలలు అయిందా చేస్తా ఒక్క నిమిషం అవసరం లేదు మనం ఏడ్చద్దమ్మా ఏం నమ్మ ఎక్కడమ్మా ఎందుకు ప్రభుత్వ ఉద్యోగం ఉందనే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ పెద్ద కొడుకు ఇప్పుడు ఈ పెద్ద ఆయన బెడ్ నాకు కనపడుతుంది ఇక్కడికి బెడ్ ఏడ్చద్దు నువ్వు పెన్షన్ కోసమే కదమ్మా పెన్షన్ కోసమే కదమ్మా బెడ్ కేసేస్తా ముందు ఏమన్నా సర్టిఫికేట్ చేసి పంపించినావా రికమెండ్ సదరంకి పెట్టాం సార్ సదరం సర్టిఫికేట్ ఉంది కదా అది ఉంది సార్ అంటే ఇది ఇన్వాలిడ్ అని వచ్చింది సార్ అందుకనే ఎక్కడ వచ్చింది ఇన్వాలిడ్ అంటే నంబర్స్ కొన్ని ఇన్వాలిడ్ అని వస్తున్నాయి సార్ ఎందుకు 90% ఉంది కాదు సార్ సదరం ఐడి ఇన్వాలిడ్ అని వస్తున్నాయి ఎందుకు అది టెక్నికల్ ఇష్యూ వల్ల వస్తున్నాయి సార్ అట్లాంటివి ఒక 3 ఉన్నాయి సార్ డూప్లికేట్ అని వస్తున్నాయి సార్ దానికోసం అయితే పెట్టాం సార్ ఇప్పుడు మళ్ళీ 5000 అయితే అప్లై చేయించాం సార్ ఇది పెట్టించావా మెడికల్ నుంచి మీ డాక్టర్ నుంచి రికమెండేషన్స్ కూడా ఎక్కడ ఉంది కేసు ఇప్పుడు డిఎంహెచ్ ఆఫీస్ కి ఎంటర్ చేయించాను అది రెఫరల్ ఏమన్నా నెంబర్స్ ఉన్నాయా మీ దగ్గర లేదు సార్ రెఫరల్ ఐడి ఇంకా రాలేదు అప్లై చేయించాం సార్ అప్లికేషన్స్ అయితే ఇచ్చేసి వచ్చాను సార్ రెఫరల్ ఐడీస్ ఉండవా అంటే ఇస్తామన్నారు సార్ వీళ్ళు వెళ్తే ఇస్తారు సార్ ఎవరు అక్కడ సిహెచ్సిలో ఇస్తారు సరే వీళ్ళు పోతారో పోలేరో అవేర్నెస్ ఉండకపోయి ఉండొచ్చు నువ్వు వెళ్ళినా సిహెచ్సికి వెళ్ళి నాకు ఆ రెఫరెన్స్ ఐడి పెట్టు సరేనా కమిషనర్ ఈమెతో తీసుకొని నెంబర్ ఎంతమ్మా ఫోన్ నెంబర్ ఎంతమ్మా రెఫరల్ ఐడి తీసుకొని 8019370360 మీరు పంపించారు రెఫరల్ ఐడి ఇంకా జనరేట్ కావాలేదో అంటున్నారు సిహెచ్సిలో రెఫరల్ ఐడి ఉంటుంది ఆన్లైన్లో ఆ రెఫరల్ ఐడి తీసుకున్న డిఎంహెచ్ అన్న ఫాలో అప్ చేసుకొని వచ్చేటట్లు చూడండి సరేనా చేస్తారు కదమ్మ వాళ్ళు డాక్టర్తో ఆల్రెడీ పోయి చూయించుకున్నారంట ఎగ్జాక్ట్లీ కానీ మనం పంపిస్తే రెఫరల్ ఐడి పంపించాలి కదా అది జనరేట్ కాకుండా వాళ్ళు ఏం రాలేరు కదా సరేనా రెఫరల్ ఐడి ఏదైనా పెండింగ్ ఉంది సినిమా మన దాంట్లో కూడా కనుక్కోసారి డీటెయిల్స్ తీసుకొని ఆఫీస్తో ఫోటో తీసుకోవాలి ఎందుకు అది ముందు వస్తాండి సార్ సంవత్సరం పైన అంతేలే గవర్నమెంట్ ఓల్డ్ రోల్ బ్యాక్లో అంటే ఇంక అదేలే వీళ్ళ కొడుకు ఉన్నాడు కాబట్టి పెట్టింటారు ఇప్పుడు తీసేసినారు కదా ఇంకేముంది మా కొడుకు అయితే మా ఇంటికి కూడా రాడు సార్ నిజం చెప్తున్నా అయ్యో దానికేం నేను అబద్ధం చెప్తున్నావు అంటాం లేదు కదా నువ్వు వచ్చినా రాకపోయినా బియ్యం కార్డు నుంచి పక్కకు వస్తే ఆటోమేటిక్గా జరిగిపోవాలి అట్లా సరేనా తప్పకుండా పెద్ద పెట్టావా
నమస్తేనా, బాగున్నారనా? కొద్దిగా ఎనికి వస్తే నేను అదేదన్నా చూస్తా అంటారు. మీరేమి కొద్ది ఏనైనా ఛానల్ కొనుక్కుంటున్నావు? బాగున్నావా? బాగున్నా. ఏమి బాగున్నావా లేదా దూరం దూరం పోతున్నానా? ఫస్ట్ కాలువలు అయిపోయిన తర్వాత నేను రోడ్ల జోలికి వస్తానమ్మా. ఏది పందులకి చెప్పిన సెంటర్ ఇన్స్పెక్టర్ ఏడి మళ్ళీ రాలేదా పందులు? మొన్న కూడా లాస్ట్ వీక్ వచ్చినాడు. అంటే ఇక్కడ నుంచి రారమ్మా, మధురై నుంచి రావాలా. సో వచ్చినప్పుడల్లా 70-80 అన్ని ఎత్తి పంపిస్తున్నాను. అంటే అది మామూలుగా కాదు కదా, పడినప్పుడు చాలా కుప్పలు కుప్పలు ఎత్తుతా అంటే ఎట్లా అందుకు అది సమస్య. చేస్తానర్లేమ్మా? థ్యాంక్స్ థ్యాంక్స్ మా.